వరంగల్ హైదరాబాద్ హైవే పై ప్రమాదం జరిగింది. ఒక టాటా ఎస్ వాహనం దగ్ధమైంది. రన్నింగ్ లో ఉన్న వాహనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అయితే ప్రయాణికులందరూ తుడిలో తప్పించుకున్నారు. ఇలాంటి ప్రాణ నష్టము జరగలేదు, కానీ వాహనం మాత్రం పూర్తిగా తగలబడిపోయింది. మనం వీడియోలో చూస్తున్నాం. హన్మకొండ జిల్లా కరుణాపురం దగ్గర ఈ ప్రమాదం జరిగింది. రన్నింగ్ లో ఉన్నప్పుడే ఒక్కసారిగా వాహనంలో మంటలు చెలరేగాయి. టాటా ఎస్ వాహనం ఇది, హన్మకొండ జిల్లా కరుణాపురం దగ్గర. అయితే వెంటనే ఇక అప్రమత్తమైన డ్రైవర్ అండ్ ప్రయాణికులు వెంటనే అక్కడి నుంచి బయటకు వచ్చేసారు. సో ఎలాంటి ప్రాణ నష్టము జరగలేదు, కానీ టాటా ఎస్ మాత్రం పూర్తిగా తగలబడిపోయింది. వరంగల్ హైదరాబాద్ హైవేపై మనం చూస్తున్నాం ఈ విజువల్. ఒక టాటా ఎస్ వాహనం పూర్తిగా అగ్నికి ఆహుతైపోతోంది. ఏం జరిగిందో తెలియదు, కానీ రన్నింగ్లో ఉన్నప్పుడు ఒక్కసారిగా వాహనంలో మంటలు చెలరేగాయి. అవి కాస్త వ్యాపించాయి. ఇక వెంటనే అప్రమత్తమైన టాటా ఎస్ డ్రైవర్ అండ్ అందులో ప్రయాణిస్తున్న వారు ఒక్కసారిగా వెంటనే వాహనం దిగేశారు. కాబట్టి ఎవరికీ ఎలాంటి ప్రాణ నష్టము కాలేదు, కానీ పూర్తిగా తగలబడిపోయింది వాహనం. నడి రోడ్డుపై తగలబడుతున్న టాటా ఎస్ని మనం చూస్తున్నాం. హన్మకొండ జిల్లా కరుణాపురం దగ్గర ప్రమాదం జరిగింది. ఎలా జరిగిందో మాత్రం తెలియదు, కానీ అలాంటి ప్రాణ నష్టము లేదు. బట్ ఈ టాటా ఎస్ వాహనం మాత్రం పూర్తిగా దగ్ధమైపోయింది.